హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జీవీకే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, డిఎస్సి పరీక్షలు వాయిదా అని మనకు పేపర్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో ఆ వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. షెడ్యూల్ ప్రకారం రేపటి నుండి అయితే ఎగ్జామ్స్ అనేది ఎస్జీటీతో స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, పరీక్షల నిర్వహణపై ఈసీ నుండి ఇంకా కూడా స్పష్టత అయితే రాలేదు. ఫ్రెండ్స్, సెంటర్ల ఎంపిక ప్రక్రియ అసలు ఇంకా స్టార్టే కాలేదు. ఇక పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిఎస్సి పరీక్షలు వాయిదా పడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం శనివారం నుండి పరీక్షలు ప్రారంభం కావాలి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రకటించింది. కానీ పరీక్షల నిర్వహణపై ఇప్పటికీ ఈసీ నుండి స్పష్టత అనేది రాలేదు. ఫ్రెండ్స్, అలాగే టెట్ ఫలితాలు విడుదల కూడా కాలేదు. ఫ్రెండ్స్, దీంతో డిఎస్సి పరీక్షలు వాయిదా పడినట్లేనని అభ్యర్థులు అంచనాకు వచ్చేసారు. దీనిపై పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించడం కూడా లేదు. ఫ్రెండ్స్, ఒకవేళ ఈసీ అనుమతి ఇచ్చిన అభ్యర్థులు సెంటర్లు ఎంపిక చేసుకోవడం, హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం ఒక్కరోజులో సాధ్యం కాదు. షెడ్యూల్ ప్రకారం సెంటర్ల ఎంపికకు, హాల్ టికెట్లు డౌన్లోడ్కు 5 రోజులు వ్యవధి ఉండాలి. అభ్యర్థులకు సెంటర్ల ఎంపికకు గడువు అనేది ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఇవన్నీ శుక్రవారం పూర్తి చేసే అవకాశం లేనందున డిఎస్సి వాయిదా పడినట్లేనని అర్థమవుతుంది. ఒకవేళ ఈసీ నుండి అనుమతి లభిస్తే రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. అనుమతి రాకపోతే ఎన్నికల తర్వాతే పరీక్షలు జరుగుతాయని, ఎన్నికలలోపు డిఎస్సి నిర్వహణ ఉండదని అభ్యర్థులు భావిస్తున్నారు. ఫ్రెండ్స్, మరోవైపు ఏపీపీఎస్సి నిర్వహించే పరీక్షలు కూడా వాయిదా పడుతున్నాయి. ఎన్నికల కోసం 1-2 పరీక్షలనే కాదు, ఏపీపీఎస్సి వాయిదా వేస్తుంటే 4 రోజులు జరిగే, అంటే 1-2 రోజులు జరిగే ఏపీపీఎస్సి ఎగ్జామ్స్నే పోస్ట్పోన్ చేస్తుంటే 4 రోజులు జరిగే డిఎస్సి ఎలా సాధ్యమవుతుందని అభ్యర్థులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఫ్రెండ్స్, డివైఈఓ పరీక్ష కూడా వాయిదా అయితే అయింది. ఫ్రెండ్స్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 13 ఏప్రిల్ జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సి గురువారం ఒక ప్రకటనలో అయితే తెలియజేసింది. ఫ్రెండ్స్, ఎన్నికల షెడ్యూల్, డిఎస్సి పరీక్షల నేపథ్యంలో అభ్యర్థుల వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఎన్నికల అనంతరం మే 25 పరీక్ష నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియచేయడం అయితే జరిగింది. ఇక నీట్ జేఈఈ సాధనకు కోటా గ్రాండ్ టెస్ట్ అనేది సిద్ధమైతే అవుతుంది. ఫ్రెండ్స్, ఎవరైనా ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ గ్రాండ్ టెస్ట్కి అయితే రెడీ అవ్వండి. నీట్ యూజీ జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం టెస్ట్ సిరీస్ గ్రాండ్ టెస్ట్ అండ్ సొల్యూషన్స్ డిజిటల్ బుక్ ప్లేట్స్ సిద్ధం చేస్తున్నట్లు కోటా పేజెస్ సంస్థ తెలియజేసింది. విద్యార్థులు తమ సమర్థతను పరీక్షించుకునేందుకు అవి ఉపయోగపడతాయని చెప్పింది. గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం పార్ట్ ఫుల్ టెస్ట్లను వాట్సాప్ ద్వారా డిజిటల్ మొబైల్ వెర్షన్లో పొందవచ్చని కోటా పేజెస్ వెల్లడించింది. మరింత సమాచారం కోసం నీట్ 2024 JEEA 2024 అని టైప్ చేసి 9849016166611 నంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయాలని అయితే ఇక్కడ కోరడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఏది ఏమైనప్పటికీ అటు పోస్ట్పోన్ అయినా అవుతుంది, లేదా రీషెడ్యూల్ అయితే అయినా కూడా జరగవచ్చు. అంతేగాని కంటిన్యూగా ఎగ్జామ్స్ అనేది జరిగే అవకాశం అయితే పూర్తిగా లేదు అని నిర్ధారణకైతే రావడం అయితే జరిగింది. ఎందుకంటే ఏపీపీఎస్సి నిర్వహించే ఎగ్జామ్స్నే వాళ్ళు స్వచ్ఛందంగా పోస్ట్పోన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి డిఎస్సి జరిగే అవకాశం అయితే లేదు. 4 రోజులు ఏకదాటిగా జరిగే ఎగ్జామ్స్ని ఏ విధంగా కండక్ట్ చేస్తారు ఇంత మన కోడ్లో అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించండి. సో దీన్ని బట్టి మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, లైక్ చేయడం అయితే మర్చిపోదు. ఫ్రెండ్స్,